సో అక్కడ ఈటల రాజేందర్ గారు హుజరాబాద్లో వేయబోతున్నారు నామినేషన్ అండ్ అట్లనే గజ్వెల్లో కూడా వేయబోతున్నారు మరి గజ్వెల్లో ముఖ్యమంత్రి గెలిచేనా ఓడైనా ఈటల రాజేందర్కి అండ్ అట్లనే ఇక్కడ కాంగ్రెస్ నర్సారెడ్డి గారు అండ్ అట్లనే నర్సారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ తరపున ఇక్కడేమో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి కేసీఆర్ బట్ ఈటల వర్సెస్ కేసీఆర్ మంచి టక్ ఓఫర్ నడిచే అవకాశం ఉన్నది మరి ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు ఆ షామీర్పేటలోనే ఉంటారు గజ్వేల్కి చాలా దగ్గర అండ్ అట్లనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు ఇవ్వాయనకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్లకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ అంటే ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు సో అటువంటి ఈటల రాజేందర్ గారిని మరి గజ్వేల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలే గెలిపిస్తారని చెప్పి కూడా టాక్ వినిపిస్తూ ఉన్నది అందుకే హుటాహుటిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి షామీర్పేట్ కన్వెన్షన్లో అందరిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి అయినా కానీ ఫలితం లేదు మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది అన్నట్లనే ముందుగా ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ఒకసారి ఆంధ్రజ్యోతి చూసినట్టయితే కేసీఆర్తో ఈటల ఢీ హై హై హుజురాబాద్ పాటు గజ్వెల్ నుంచి పోటీ కిషన్ రెడ్డి మినహా ముగ్గురు బీజేపీ ఎంపీలు బరిలో యాభై రెండు మందితో బీజేపీ తొలి జాబితా విడుదల పోటీకి దిగని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ సస్పెన్షన్ ఎత్తివేసి మరీ రాజాసింగ్కు గోషమ్మల్ సీటు పన్నెండు మంది మహిళలకు చోటు కేటీఆర్ పై రాణి రుద్రమ్మ పోటీ మహబూబ్ మహబూబ్నగర్ గద్వాలలో డీకే అరుణ జితేందర్ నిరీక్షణ పోటీ చేయబోనన్న పోటీ చేయబోమన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అండ్ వివేక్ తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయం బయట నుంచి వచ్చి చేరిన నేతలకే తొలి జాబితాలో పెద్దపీట ఈ అభ్యర్థులతో గెలుపు కష్టమే పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఈటలను ఇరికించేందుకే కిషన్ రెడ్డి తప్పుకోనున్నారని విమర్శ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డితో రాజాసింగ్ చిత్రంలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ ధర్మపురి అరవింద్ మరి ఎట్లా రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఎందుకు మరి నించో వాళ్ళు అంటే బీజేపీ నుంచి నించుంటే మేము ఓడిపోతామన్న భయాందోళనలకు ఎందుకు గురైనరు ఎస్ బీజేపీ పార్టీని పక్కన పెట్టినా మీకు మీ మీద నమ్మకం లేదా మీరు గతంలో రాజగోపాల్ రెడ్డి గారు రెండుసార్లు మునుగోడు ఎమ్మెల్యేగా మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిర్రు సో మీకు గెలిచే గట్స్ ఉన్నాయి మిమ్మల్ని మీరు నమ్ముకొని పోటీ చేయాలి కానీ అసలు మాకు నమ్మకం లేదని పోటీ నుంచి తప్పుకోవడం చాలా విచిత్రంగా కనబడుతూ ఉంది అధిష్టానం ఆశిస్తే ఆదేశిస్తే అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తా జనసేనతో ప్రాథమిక చర్చలు జరిగాయి నిర్మాణ నాణ్యతపై దర్యాప్తు జరపాలి కిషన్ రెడ్డి సో గజ్వెల్ పోరు గరం గరం నియోజకవర్గంలో నియోజకవర్గంతో ఈటలకు ముప్పై ఏళ్ళ బంధం చూసిరా ఇందాక నేను చెప్పిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అక్కడే పౌల్ట్రీ వ్యాపారం అట స్థానిక ప్రజలతో సత్సంబంధాలు ఆసక్తికరంగా కేసీఆర్ వర్సెస్ ఈటల పోరు ఎస్ ఈటల రాజేందర్ పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ కూడా గజ్వేల్లో ఉండడం మరి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి గజ్వెల్తో గజ్వెల్ ప్రజలతోటి మమేకమై ఉండడం గజ్వెల్కి దగ్గరలో ఉన్నటువంటి షామీర్పేటలోనే ఆయన నివాసం ఉండడం సో ఇవన్నీ కూడా అండ్ అట్లనే తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యక్తి వ్యతిరేకత ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కలగలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేస్తే అది ఈటల రాజేందర్కి పోయి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కలిపి ఈటలకు అభిషేకం అయ్యే అవకాశం ఎక్కువ కనబడతా ఉన్నది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓకే ఇప్పటికే అందరూ మీటింగ్లు అయితే ఉన్నారు అంటే అసంతృప్త నేతలంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు సో మనం చూసినా మొన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి బట్ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ దాదాపు అక్కడ ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సో ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అవకాశం ఈట రాజేందర్ గారు గజ్వేల్లో గెలిచే అవకాశం డెబ్బై శాతం కనబడతా ఉంది బట్ ఇన్ని రోజులు అమావాస్య ఉన్నటువంటి గజ్వేల్ ప్రజలకు ఒక్కసారిగా పున్నమి వెలుగు అంటే ఈటల రాజేందర్ గెలుస్తే కనుక గజ్వేల్కి పున్నమి వెలుగు వచ్చే అవకాశం ఉన్నది అరే మా ఎమ్మెల్యే మాతో జనాల మధ్యలో ప్రజలతో ఉన్నారని చెప్పి సంతృప్తి ఉన్నట్టు ఉందనమాట అంటే గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ ఉంది కానీ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే ఉండడు ఎక్కడ ఉంటాడు అయితే ప్రగతి భవన్లా లేకపోతే ఆయన ఫామ్ హౌస్లో ఉంటారు ఒక్కసారి ఇట్లా తొంగి కూడా చూడలే ఆయన తొంగి కూడా చూడలే గజ్వేల్ పైపు సో ఇప్పుడు మీరు గెలిపించండి నేను ఎలాగొక్కసారి వచ్చిపోతా అంటే నమ్ముతారా సార్ ఇన్ని తొమ్మిదేళ్ళలో రాలేదు మళ్ళీ గెలిచిన తర్వాత ఇక చూస్తావా మళ్ళీ ఐదేళ్ళకి మళ్ళీ వచ్చి ఏదో మాటలు చెప్తావు అన్నట్టుగా టాక్ అంతా కూడా నడుస్తూ ఉంది సో మనం చూద్దాం గజ్వెల్లో ఎవరు ఈటెల వర్సెస్ ఈటెల వర్సెస్ కేసీఆర్ ఒక్కసారి కమ్యూనిటీలో పెట్టండి ఇది కూడా ఈటల వర్సెస్ కేసీఆర్ మరి గజ్వేల్లో ఎవరు ఈటెల రాజేందరా కేసీఆర్ నర్సారెడ్డి గారా కాంగ్రెస్ గారు ఇతరులు కమ్యూనిటీ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి అండ్ అదే రకంగా నాడి పట్టండి ఓట్లు